మొదటి సార్ పాదాభివందనం చేసుకుని పాదపూజ చేసుకోవాలనుకుంటున్నాం. దయచేసి ఒక 10 మంది పైకి రండి. బాబు హెల్లి బాబు ఇది రాయాలి బాబు, కొంచెం ఇది రాయాలి అటు కనిపిస్తలేదు. మిత్రులు కూడా కనపడతలేదు, కొంచెం జరిగి తీసుకుంటే చూడాలి. ఏం కాదు రైట్ నెక్స్ట్ అన్నా అటువైపే ఉన్నాడు కృష్ణ గారు, అటువైపే ఉన్నాడు. రండి ముందు రండి. ఓకేనా మనకంటే చాలా డెవలప్ అయిన అభివృద్ధి చెందిన దేశాలు ఇటలీ కానీ స్పెయిన్ కానీ ఇంగ్లాండ్ కానీ అమెరికాలో రోజుకి 1000 మంది చచ్చిపోతున్నారు. ఇప్పటికే 10,000 సంఖ్యలో జనం చనిపోయారు. మరి ఈ వ్యాధికి మొత్తం మానవ జాతి కలిసి పోరాడిస్తున్న ఈ సంక్లిష్ట సమయం విపత్కర సమయంలో మనందరం కూడా సమాజ స్ఫూర్తితో ఒక సోషల్ సర్వీస్ యాటిట్యూడ్ తో మరి బిఎల్ఆర్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులారా, ఇది రాష్ట్ర మీడియాకు కూడా నేను మనవి చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లకి నర్సులకి మెడికల్ ప్రొఫెషనల్ అందరికీ మీ అందరికీ ప్రత్యేకంగా మున్సిపల్ స్టాఫ్ శానిటరీ స్టాఫ్ మరి అదేవిధంగా పోలీస్ అధికారులు ఈ కరోనా వైరస్ కట్టడి చేయడానికి వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ తీసుకొని పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మరి మీడియా మిత్రులు కూడా ఈ సమయంలో బయటకు వచ్చి వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. అందరి కూడా పేరు పేరున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా మా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ క్లిష్ట సమయంలో మీ అందరికీ ప్రభుత్వం చేసిందే కాకుండా మేం చేయగలిగింది కూడా నిరంతరం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి బజార్లో ప్రతి పట్టణంలో వారికి తోచినంత సహాయం చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ సహాయ చర్యలో పాల్గొంటున్నారు. మరింతగా పాల్గొనాలని వాడవాడన ప్రతి బజార్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో ప్రతి జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఈ కరోనా వైరస్ సహాయ చర్యల్లో పాల్గొనవలసిందిగా నేను సవినయంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రతి చోట ఈరోజు చాలా రిస్క్ తీసుకుంటూ మరి మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ డాక్టర్లు నర్సులు హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు అదేవిధంగా మరి మీరందరూ శానిటరీ స్టాఫ్ మున్సిపల్ సిబ్బంది మరి పోలీసులు మరి గవర్నమెంట్ ఇతర ఉద్యోగస్తులు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీ సేవలు మరవలేనివి. ఇంత విపత్కర పరిస్థితుల్లో మీరు కష్టపడి పనిచేస్తున్న విషయం మరి యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీ అందరినీ అభినందిస్తున్న విషయం నేను మనవి చేస్తాను.